National Doctors Day Sandarbanga, Ongolu Ramesh Sangamitra Hospital of Vaidilu, Cake Cut Chesi Sambaralu Chesaru. Ee Sandarbanga Hospital Medical Superintendent Dr. Vamsi Matladutu, Bengal Mukhyamantri Dr. B.C. Rai Chesina Vaidya Sevalanu Gurtu Cheskuntu, Ayana Janmadinotsava Rojunu, National Doctors Day Ga Avatarinchindani Teliparu. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా హాస్పిటల్ సీఓఓ హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ విపత్తు సమయంలో డాక్టర్లు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ వైద్యుల్ని వారు చేసే సేవలను గౌరవించాలని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ వంశీ కృష్ణ. నేను రమేష్ సంగమిత్ర హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ని. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మన హాస్పిటల్కి వచ్చి మాకందరికీ ప్రోత్సహిస్తున్నటువంటి మన పాత్రికేయ మిత్రులందరికీ నాకు శుభ కృతజ్ఞతలు. అలానే మనం బీసీ రాయ్ అని ఫేమస్ డాక్టర్, బెంగాల్కి సంబంధించిన డాక్టర్, అలానే బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి బీసీ రాయ్ గారి గుర్తుగా ఈ రోజున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ త్రూఅవుట్ మన ఇండియాలో డాక్టర్స్ డేగా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ డాక్టర్స్ డే పర్టికులర్గా ఈ డాక్టర్స్ డే ఇంత ఉత్సాహంగా రమేష్ సంగమిత్ర హాస్పిటల్లో జరపడం వల్ల మాలాంటి డాక్టర్స్ అందరికీ చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు, పర్టికులర్గా డాక్టర్స్ కమ్యూనిటీ అలానే హాస్పిటల్లో పనిచేసేటువంటి స్టాఫ్ అంతా కూడా ఈ కోవిడ్ వైరస్ని ఎదుర్కొనేదానికి ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలను కూడా ప్రాణంగా పెట్టి నాకు తెలిసి మన రాష్ట్రంలో సుమారు ఒక 30 నుంచి 40 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది ఈ ప్రాసెస్లో. ఇది కోవిడ్ని ట్రీట్ చేసే విధంగా ట్రీట్ చేస్తా వాళ్ళు కోవిడ్కి
లోన్ అయ్యి పర్టికులర్గా కొంతమంది వయసు మళ్ళినటువంటి డాక్టర్స్ యంగ్గా యంగ్ డాక్టర్స్ లైక్ ఎన్ఆర్ఐలో ఉన్న ఒక నెఫ్రాలజిస్ట్ ఉన్నారు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చాలా తక్కువ చిన్న వయసులోనే కోవిడ్కి గురయ్యి వాళ్ళు అయినా కూడా కోవిడ్ వచ్చినా కూడా పేషెంట్స్కి వైద్యం చేస్తా కోవిడ్ వార్డ్స్లోనే ఉండి కోవిడ్ వాళ్ళకు ఉన్నా కూడా అందుబాటులో డాక్టర్స్ లేని కారణంగా కోవిడ్తో ఉండి కూడా కోవిడ్తో సఫర్ అవుతా కూడా కోవిడ్ వైద్యులకి కోవిడ్ పేషెంట్స్కి వైద్యం అందించి వాళ్ళ ప్రాణాలనే పణంగా పెట్టారు. ఇంతటి వాళ్ళందరినీ తలుచుకుంటూ ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఇటువంటి ఎంతో సమాజానికి సేవ చేసే అవకాశం ఉన్నటువంటి వృత్తి డాక్టర్స్ వృత్తి సొసైటీలో కొన్ని వేల సంవత్సరాలుగా డాక్టర్స్కి ఎంతో గౌరవం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన డాక్టర్స్ ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటూ ఇంకా సమాజానికి ఉపయోగపడే విధంగా డాక్టర్స్ కమ్యూనిటీ ఉండి ఇటువంటి డాక్టర్స్ డే సందర్భంగా సమాజం అంతా మనల్ని గౌరవించే విధంగా బిహేవ్ చేసుకోవాలని మన డాక్టర్స్ అందరికీ అలానే డాక్టర్సే కాదు మాకు సహకరిస్తున్నటువంటి స్టాఫ్ అలానే మాకు ఏ విధమైన ఈ ఇబ్బందులు ఎదురైనటువంటి పక్షంలో ఎక్విప్మెంట్ విషయంలో కానీ సౌకర్యాల కల్పనలో కానీ చేస్తున్నటువంటి హాస్పిటల్ యాజమాన్యాలు వీళ్ళందరికీ కృతజ్ఞతలు. మీకు తెలుసా బీసీ రాయ్ జన్మదినం మనం దీన్ని నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా ప్రతిరోజు ఎంతో కొంత టైము పేషెంట్స్ చూడడానికి కేటాయించేవాడు. సో అంత ప్యాషనేట్గా చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మనం అట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో డాక్టర్స్ అందరూ ఎంత ప్యాషనేట్గా వర్క్ చేశారు మనకి రీసెంట్ టైమ్స్లో కోవిడ్ ఒక ఉదాహరణ. సో మనం అదే ఆస్పెక్ట్లో మనం డాక్టర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ హాస్పిటల్స్ కానీ కొంచెం పవిత్రంగా మనం చూసే దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇంకా ఎంతూజాస్టిక్గా డెవలప్ అయ్యి ఇంకా ప్యాషనేట్గా ట్రీట్ చేస్తారు. ఒక అడుగు ముందుకేసి ప్యాషనేట్గా ట్రీట్ చేయకపోతే ఏ కోవిడ్ కాదు ఇంకొక యాక్సిడెంట్ కాదు ఇంకోటి కాదు ఏది కూడా అంత మరణాలు అంటే డాక్టర్ ఒక ప్యాషనేట్గా ట్రీట్ చేయకపోతే సంభవించే మరణాలతో పోలిస్తే ఇంకే డిసీజ్ కూడా అంత క్రియేట్ చేయలేదు హెవాక్. సో లెటస్ రెస్పెక్ట్ డాక్టర్స్ అండ్ లెటస్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు సెలబ్రేట్ డాక్టర్స్ డే అండ్ ప్లెడ్జ్ టువర్డ్స్ దేర్